సభ ప్రారంభంగానే సభ్యులు రాగానే వాడు బరోబరోబరోబరోబరోబరోబని మీ దగ్గరికి వచ్చేస్తే ఏంటి అర్థం ఏంటి అక్కడికి వెళ్లి వారికి మైక్ ఇవ్వండి వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత దాని గురించి మనం ఆన్సర్ చేద్దాం వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ గజిబిజి ఏంటి వాళ్ళ గందరగోళం ఏంటి ఏమీ అర్థం కావడం లేదు అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా సభ్యులకు మనవి చేసేది ఏంటంటే వారు అక్కడికి వెళ్లి వారి బాధ ఏమిటో వారి అభ్యంతరం ఏమిటో చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాము వెళ్ళమనండి ఆ మైక్ తీసుకొని చెప్పమనండి నాతో ఎందుకు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల ఇదంతా కూడా ఈ సెషన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా జరుగుతున్న తంత ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వీరికి ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు వాళ్ళు వస్తారు కాస్త క్వశ్చన్ అవర్ రెండు మూడు క్వశ్చన్లు అవగానే పోడియం దగ్గరికి వస్తారు మళ్ళా మనం సస్పెండ్ చేయాలి వాళ్ళు వెళ్ళాలి ఇది రోజు జరుగుతున్న తంతు ఇవాళ చాలా ఎర్లీగా ప్రారంభమైంది అసలు వీరు పోడియం దగ్గరికి ఎందుకు వచ్చారు వెళ్ళి అక్కడ చెప్పమనండి చెబితే దాన్ని అర్థం చేసుకుంటారు ఏదేదో ఏదేదో అంటే ఎవరి సార్ ఈయన ఎవరో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల అక్కడ నుంచి ఆ పెద్ద ఆయన బాగా లావుగా ఉన్నారు నాకు అర్థం కావడం నాతో మాట్లాడతారు ఎందుకు అక్కడికి వెళ్ళి మాట్లాడండి మైక్ ఇస్తారు వెళ్ళి మాట్లాడండి నాకైతే నాకు అర్థం కాల ఎందుకనేది సభలో ఉన్న సభ్యులకు ఎవరికి అర్థం కాలేదు చెప్పనండి వాళ్ళేంటో చెప్పనండి సార్ వాళ్ళ బాధ ఏమిటో చెబితే కదా చేయాల్సింది వచ్చి పోడియం దగ్గరికి వచ్చి అంటే వీళ్ళు అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష ఇవాళ వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళాలని త్వరగా తెలుగుదేశం ఆఫీస్కు వెళ్ళాలని త్వరగా సస్పెండ్ చేయించుకోవాలని ఉద్దేశంతో వారు కనపడుతున్నారు ఆ కార్యక్రమం ఏదో తంత ఏదో నిర్వహిస్తే వెళ్ళిపోయేటట్టు ఉన్నారు అంతే తప్ప వాళ్ళ బాధ ఇంకే నాకేం అర్థం కాల ఏం బాధ ఉందో నాకు తెలియదు ఏం బాధ ఉందో మైక్లో చెప్పండి లేకపోతే బయటకు వెళ్ళి ఆ మైక్లో చెప్పండి ఎందుకు ఇక్కడ బాధ ఉంది బాధ ఉంది బాధ ఉందంటే ఏ బాధ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి శాసనసభలో ఏదైనా బాధ ఉంటే స్పీకర్ గారికి చెప్పండి మీ బాధ ఏంటో మాకు అర్థం కావడం లేదు అదేనా అదేనా అదైతే దీనిలో అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉందంటే ఒక ఆయనకు ఉంది పాపం ఆయన బుచ్చి చౌదరి గారికి అయితే ఉందండి ఎందుకంటే ఒక బుచ్చి చౌదరి గారికి మాత్రమే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉంది ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు బుచ్చి చౌదరి గారు ఒక్కళ్ళే ఎన్టీఆర్ పక్షాన ఉన్నారు వీళ్ళందరూ వెన్నుపోటుదారులే చంద్రబాబు నాయుడు గారు వెంట వెళ్లి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు పాపం గౌరవ బుచ్చి చౌదరి గారు మాత్రం ఎన్టీ రామారావు గారు పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి వారికి మాత్రం ఏదైనా మాట్లాడే హక్కు ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది కడవాళ్ళ ఎవరికి ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు లేదు ఎన్టీఆర్ మరణానికి కారణభూతులైనటువంటి వారే అని ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఎర్రవనాయుడు గారు అందరూ